మనం షాద్ నగర్ కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొండూరు మండలం పర్వతాపూర్ విలేజ్ లో ఉన్నామండి. పర్వతాపూర్ విలేజ్ లో సరస్వతి గారు సర్పంచ్ గా ఉన్నారు. సర్పంచ్ గా ఉండి వారు ఒక మహిళగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ విలేజ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారి ద్వారానే అడిగి తెలుసుకుందాం. వారి భర్త గారైన వెంకటేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మనము మిగతా వివరాల్లోకి వెళ్దాం. నమస్కారం. నమస్తే సార్. మీరిప్పుడు సర్పంచ్గా ఫస్ట్ టైం ఎలెక్ట్ అయ్యారండి? ఫస్ట్ టైం అండి. అంటే ఇంతకుముందు రాజకీయ అనుభవం ఏమైనా ఉందా? ఇంతకుముందు ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఒక మహిళగా మీకు ఈ ఊరికి సర్పంచ్ కావాలని ఎలా అనిపించింది? అంటే చాలామంది భయపడుతుంటారమ్మో, అదని తెలియని బాధ్యత, అది ఒక పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు ఎవరు ప్రోద్బలం ఇచ్చారు ముందుకు నడిపించడానికి? మీ వెనకాల ఉండి నడిపించిన మీ ఫ్యామిలీ కానీ, మీ విలేజ్లో వాళ్ళు కానీ మీకు ఎలా సపోర్ట్ చేశారు? మా విలేజ్లో ప్రజలందరూ మాకు సర్పంచ్గా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పారు. మా వారి విధంగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఈ సర్పంచ్గా ఉంటే చూద్దాం మనం ఉంటే ఇనంగా ఎలా ఉంటుందని, నా గినంగా ఉండాలని అనిపించింది. గ్రామం అభివృద్ధి చేయాలని అనిపించింది. మరి ఎలా ఉంది మీరు ఉన్నప్పుడు? సర్పంచ్గా మీరు ఉండాలి అనుకున్నారు, ఉన్నారు, ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక్కడ? నేను ఇందాక చూశాను ఇంకుడు గుంతల నమూనా అనేసి ఒకటి మీరు గ్రామ పంచాయతీ దగ్గర పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. నేను ఇంతకుముందు విజిట్ చేసిన దాంట్లో అదైతే ఎక్కడ కనిపించలేదు. ఇంకుడు గుంతల ప్రాసెస్ మీ ఊరికి ఎలా తీసుకురావడం జరిగింది? అంటే సమస్య ఏముండింది ఇంతకుముందు మీకు? ఇంకుడు గుంతలు నీటి నిల్వ చేసుకోవాలంటే ఇంకుడు గుంతలు ఉంటే మన నల్లలు కానీ బోర్లు కానీ రిపేర్ అవుతాయి కానీ, అట్లా ఇంకుడు గుంతలు ఉంటే మంచిగా ఉంటుంది నీరు కిందికి మళ్ళీ రిపేర్ నీరు అదే బోర్లలోకి వస్తుందని. ఇంకుడు గుంతలు ఉంటే మంచిగా ఉంటుంది ఇంటింటికి అని అదొక ప్రాసెస్ చేయించాం. సరే చెప్పండి మీరు. అంటే చెరువు ఏమైనా సమస్యగా ఉందా? ఇంకుడు గుంతలు అనేది మనకు నీటి సౌకర్యం లేని స్థానాల్లో మనం ఇంకుడు గుంతల ప్రాసెస్ అనేది పెడతాము. ఇక్కడ చెరువు నిండడము వర్షాల ప్రభావం వల్ల పంట నష్టపోవడం ఏదేమైనా జరిగిందా? అట్లాంటిది ఏం లేదు మేడం. కాకపోతే మన దగ్గర కొంచెం మా ఊళ్ళో ఉండేవి ఎక్కువగా రాళ్ల పొలాలు ఉన్నాయి. అంటే ఆ మోరింగ్ చేయడానికి అవి ఎక్కువ వీలుండదు ఆ ప్లేస్లో. అట్లాంటివి ఇంకుడు గుంతలు ఉండడం వల్ల బయటికి నీరు బయటికి రాకుండా ఉండడం కోసం అదొక అవకాశము. మళ్ళీ ఆ నీరు ఇంకుడు గుంతలోకి వెళ్ళడం వల్ల బోర్లు కానీ అన్నీ రిఫ్రెష్ అవుతాయి, దానివల్ల వాటర్ ఇబ్బంది ఉండదని ఆ విధంగా ఇంకుడు గుంతలు చేయండి. సో మీరు చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది? సక్సెస్ఫుల్గానే ఉంది మేడం ఇప్పటికైతే. ఓకే. అలాగే ఇప్పుడు సిసి రోడ్స్ అయితే ఏంటి, మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మీరు మీరు సర్పంచ్గా వచ్చిన తర్వాత 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు కావడం జరిగింది. ఊర్లో చాలా మటుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేశాము. ఇంకా సిసి రోడ్ల విషయానికి వస్తే చాలా చేయాల్సి ఉంది. అన్నీ ఈ భగీరథ పైప్ లైన్ వల్ల అన్నీ పగిలిపోయినాయి, అన్నీ డౌన్ అయిపోయినాయి కాబట్టి అన్ని రోడ్లు కూడా కొత్త చేయాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ తీసుకొచ్చారా ఈ ఊరికి? మిషన్ భగీరథ కంప్లీట్ 100% చేయడం జరిగింది. అలాగే వైకుంఠధామం, వైకుంఠధామాలు కంప్లీట్ అయింది. పల్లె ప్రకృతి వనం కంప్లీట్ ఉంది. పల్లె ప్రకృతి వనం ఎక్కడ స్థాపించారు అంటే మీ ఊర్లో? మైసమ్మ దేవాలయం దగ్గర. ఓకే. ఆ దేవాలయం ఉండడం వల్ల ఆ చుట్టూ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడ దాన్ని నిర్మించడం జరిగింది. పూర్తి సక్సెస్ఫుల్గా ఉన్నది. అలాగే ఇంకేమైనా కార్యక్రమాలు మిగిలి ఉన్నాయా మీరు చేయాలనుకునేవి? అది మహిళా సంఘం బిల్డింగ్ ఒకటి ఉంది, సిసి రోడ్లు ఉన్నాయి, మళ్ళీ ఎస్సీ భవనం ఉంది, ఇవన్నీ కంప్లీట్గా ఉన్నాయి. మరి దాన్ని ఎమ్మెల్యే దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్లడం జరిగిందా? తీసుకెళ్ళాము 2-3 సార్లు. జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది కదా, అందులో జనరల్ బాడీ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెడుతుంటారు? 3 మంత్స్కి ఒకసారి. అందరూ అటెండ్ అవుతారా? అందరూ అటెండ్ అవుతారు. ఓకే. అంటే ఎప్పుడైనా మీ విలేజ్కి మీ ఎమ్మెల్యే గారు రావడం కానీ ఇక్కడ పరిస్థితులను చూడడం కానీ ఏమైనా జరుగుతుందా? వచ్చారు 2-3 సార్లు. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, మా గ్రామంలో అన్ని పరిశీలించి అంతా బాగుందని చూసిపోయిండు. మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఎలాంటి ప్రోద్బలం లభిస్తుంది గవర్నమెంట్ నుండి? కేసీఆర్ సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచి అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. గ్రామంలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది. మీరు ఇండిపెండెంట్గా గెలిచారని విన్నాము, మీరు ఇండిపెండెంట్గా మీరు అంత సాహసాన్ని ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు పోటీ పడుతుంది
టీఆర్ఎస్ అయితే ఏంటి, కాంగ్రెస్ అయితే ఏంటి, బీజేపీ అయితే ఏంటి, ఇంత పోటీలో కూడా మీరు ఇండిపెండెంట్గా మీకు ఎలా వేయాలనిపించింది, ఎలా ముందుకు రావాలనిపించింది? దీనికి మేము చాలా రోజుల నుంచి సామాజిక కార్యక్రమాలు గ్రామంలో అన్ని కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు పాల్గొంటాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? పాఠశాలకు సంబంధించినవి. ఇప్పుడు అంతకుముందు రోడ్డు మట్టి రోడ్డు ఉండే, మట్టి రోడ్డు ఉన్నప్పుడు సొంతంగా ఖర్చు పెట్టి దానికి అక్కడి నుంచి ఇక్కడ వరకు కొంత సాగించినాం, మట్టి పోయించినాం. ఇంకా రోడ్లు కానీ పాఠశాలకు బెంచీలు కుర్చీలు బీరువాలు అవన్నీ సప్లై చేయడం, అనేకమైన ఇతర ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక రూపాయి జేబులో నుండి సొంతంగా పెట్టుకోవాలంటేనే ఆలోచిస్తున్నారు, అలాంటిది మీరు ఊరు కోసం మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మట్టి గోవించడం ఇలాంటివన్నీ మీకు చేయాలని అంటే మీకు ఎలా అనిపించింది? అంటే అవన్నీ చేస్తేనే కాబట్టి మనం ఏదైనా మనం ఏదన్నా పని చేస్తే దాని విలువ ఏంది, దాంట్లో అంటే రాణించగలుగుతామా లేదా అర్థమవుతుంది. కాబట్టి మేము ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేది. ఇంకా దాంట్లో ఇంకా మేము అన్ని చేస్తాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే సార్, మీకు ఇంతకు ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రాజకీయాల్లో ఉందా? ఏమి లేదు మేడం, మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, వ్యవసాయ ఆధారిత కుటుంబం. మేము చదువుకున్న తర్వాత మేమే స్వయంగా బయటకు రావడం జరిగింది, అంతకుముందు అయితే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీరు ఊరి కోసం చేస్తున్నారు అనే దాని మీద ఇండిపెండెంట్గా మీరు గెలవగలిగారు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ మన టీఆర్ఎస్? అది షాదీ ముబారక్ అయితే ఏంటి, కళ్యాణ లక్ష్మి పథకాలు ఎలా అందిస్తున్నారు? మన గ్రామంలో వచ్చిన ప్రతి పెళ్లిళ్ళైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి అందించాం. ఇంకా పెన్షన్ విషయంలో పూర్తి సహకారం ఉంది. మన ఎమ్మెల్యే గారు అన్ని రకాల సపోర్ట్ చేసి మా గ్రామానికి ఇప్పటి 30 సంవత్సరాల నుంచి లేనటువంటి రోడ్డును ఈ సంవత్సరమే అంటే మేము వచ్చిన ఇవ్వడే మంజూరు చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే సార్ గారి కృషి ఫలితంగా సాధించాం. ఇంకా కూడా మాకు ఇంకొక లింక్ రోడ్డు కలపాల్సి ఉంది, ఒకటి చిన్నపిచ్చల నుంచి చక్రంగూడ వరకు ఆ ఒక లింక్ రోడ్డు. మాకు మహిళా భవనము, మా పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉంది, అది కూడా మా సార్ని అడిగాము. ఆ సార్ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ పనులు పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. సార్ మరి టీచర్ల భర్తీ ఎలా ఉంది మీ ఊర్లో? టీచర్లు 3 ఉన్నారు మేడం ప్రస్తుతం. మాకు 7వ తరగతి వరకు పాఠశాల రన్ అవుతుంది, పాఠశాల సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సార్ 3 టీచర్లు 7th క్లాస్ వరకు అంటే ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి క్లాసెస్? కానీ స్టూడెంట్స్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 56 మంది. అంటే ఇంకేమైనా టీచర్ల కొరత ఉంది, దాన్ని భర్తీ చేసే అవకాశం ఏమైనా ఉందా? కొరత ఉంది కానీ అది గవర్నమెంట్ ప్రాసెస్ జరిగినప్పుడు దాన్ని మీరు ఏమైనా అప్పీల్ చేయడం జరిగిందా, మా ఊరికి ఇంతమంది టీచర్లు కావాలి అనేసి? మా పాఠశాల భవనం కోసం అని మాకు కొందరు సవితాంద్రెడ్డి మేడం గారు వచ్చినప్పుడు, విద్యాశాఖ మంత్రి గారు వచ్చినప్పుడు మా పాఠశాల భవనం మన చిత్రావాసలో ఉంది అని చెప్పి డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల ఇంకా టీచర్స్ని అయితే భర్తీ చేయడం వీలు కాదని కూడా మా డీఓ సార్ గారు డిప్యూటేషన్ ఇస్తే చెప్పారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 56 మంది. 56 మంది కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నారా? 7th క్లాస్ వరకు. ఇప్పుడు 2 క్లాస్ తగ్గినాడు, మళ్ళీ 5th క్లాస్ వరకే రన్ అవుతుంది ప్రస్తుతం. సో అంగన్వాడీ కేంద్రము అయితే ఏంటి, పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాలు ఏమైనా అమల్లో ఉన్నాయా? అమల్లో ఉన్నాయి మేడం. మధ్యాహ్న భోజన పథకము సక్సెస్ఫుల్గా ఉంది, అంగన్వాడీ కూడా చాలా విజయవంతంగా నడుస్తుంది. అంగన్వాడీ టీచర్స్ ఏమైనా సహాయం చేస్తుంటారా పిల్లలకి, స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు? చేస్తాను మేడం, ఇబ్బందులు అయినప్పుడు మేము సహాయపడగలం చేస్తాం. హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీ ఊర్లో? హాస్పిటల్ సౌకర్యం అంటే మా దగ్గర హాస్పిటల్ అయితే లేదు, కానీ ప్రతి నెలకు ఒకసారి వాళ్ళు ఏఎన్ఎం ఆశా వర్కర్లు వచ్చి. సార్ ఏదైనా జబ్బు చేసినప్పుడు నెల వరకు ఆశా వర్కర్ల కోసం వెయిట్ చేయాల్సిందేనా? అంతే మేడం. అంటే ఏదైనా అత్యవసరం ఉందనుకోండి అప్పుడు ఎలాంటి అత్యవసరాలకు వస్తారు? కరోనా టైంలో కానీ, కరోనా టైంలో కూడా మనం గ్రామానికి వచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని చూడడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ 108 అనేది ఫ్రీగా పెట్టారు, అలాంటి సౌకర్యాలను మీరు ఏమైనా ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటాను. ఓకే, వస్తాయండి మనకి ఊరికి, ఊరికి రాగలుగుతాయి కదా? వస్తాయి, ఎమర్జెన్సీ కేసులకు వస్తాయి. అంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో మీరు చేసిన కృషి ఎలా ఉంది మీ ఊరి కోసం? కరోనా టైంలో ప్రతి రోజు శానిటైజర్ చేయించినాం,
మూరిలోబడి బ్లీచింగ్ పౌడర్ శానిటైజర్స్ ప్రతి ఒక్కరు ఎవరైనా కరోనా వచ్చినట్లయితే వాళ్ళను ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ వీళ్ళందరం కలిసి వాళ్ళను సందర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పి కరోనా నుంచి మాత్రం బయటపడ్డాం. ఎంతమందికి అటాక్ అయింది సార్ కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో? కరోనా అటాక్ అయ్యింది 50 మంది వరకు అయింది, ఇంకా ఉంటది. కానీ దాంట్లో మాత్రం చనిపోయింది ఒక వ్యక్తి మాత్రమే. ఓకే, ఒక వ్యక్తి మాత్రం చనిపోయాడు. ఆయన ఆ కరోనా సిచ్యువేషన్ లో ఇంకంతకంటే ఇతర ఏం జరగలేదు. పల్లె ప్రకృతి వనానికి గవర్నమెంట్ ఎలాంటి సహకారం అందించింది? గవర్నమెంట్ ఈజీఎస్ ద్వారానే పల్లె ప్రకృతి వనాన్ని కొనసాగించడం జరిగింది. ఇంకా దానికి కావాల్సినటువంటి సాఫ్ చేయించడం అంటే మొత్తం చెట్లు ఉండేవి, చెట్లన్నింటినీ సాఫ్ చేయించి మళ్ళీ నూతనంగా చెట్లు పెట్టి చాలా సక్సెస్ఫుల్గా చేసాం. దానికి ఈజీఎస్ వరకు చేసాం, కొన్ని గ్రామ పంచాయతీ నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఓకే, ఇప్పుడు పర్సనల్గా చూసుకున్నట్లయితే మీకు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎక్కువ శాలరీస్ అనేవి ఇవ్వడం లేదు అనేసి విన్నాము, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అది శాలరీ అని కాకుండా గౌరవ వేతనం అని 6500 అంటే మొదలుగా 5000 ఉండేది మేడం, ఇప్పుడు 6500కు పెంచడం జరిగింది. ఇంకా దానికి ఇక మనము అంటే పెంచేది ఎక్కువగా ఇస్తే సక్సెస్ఫుల్గా పనిచేస్తారు. ఇంకా తక్కువ ఉన్నది కాబట్టి ఏంటంటే ఏమున్నా మనకేమొస్తుంది ఖర్చులే అయితే కదా అనే ఉద్దేశం ఉంటుంది. ఇంకా పెంచాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ కూడా మా రాష్ట్ర సంఘం ఇచ్చారు, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. సార్ పెన్షన్లు ఎలా ఉన్నాయి, ఎంతమందికి పెన్షన్లు అందుకుంటున్నారు? మేము పెన్షన్లు 150 వరకు అందుతున్నాయి. ఇంకా ఈ మధ్య కాలంలో కొత్త పెన్షన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. అప్లై చేశాము, దానికి ఇంకా ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. రేషన్ కార్డులు అవి కొత్తవి, రేషన్ కార్డులు కొత్తవి మొన్న ఒక 10 వచ్చాయి. ఇంకా చాలా రేషన్ కార్డులు రావాల్సి ఉంది, పెండింగ్లో ఉంది, ఇప్పటి వరకు రాలేదు. గవర్నమెంట్ మరి ఎప్పుడు రిలీజ్ చేస్తుందో. సార్ మరి టీచర్లకి, గవర్నమెంట్ టీచర్లకి, ఆశా వర్కర్లకి వేతనాలు సరైన టైంలో అందజేస్తున్నారా? అందుతున్నాయి. పెన్షన్స్ అంటే మీ ఊరికే వస్తాయా, వేరే ఊరికి వెళ్ళి తీసుకోవాలా పెన్షన్స్? మీ ఊరికే వస్తాయి. ఓకే, ఇంకా ఏమైనా వర్క్స్ మీరు చేయాల్సిన పెండింగ్లో ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా ఏం చేయాలి? అదే రోడ్స్ అన్నారు ఇందాక, సిసి రోడ్స్, మహిళా భవనం ఒకటి, ఎస్సీ భవనం ఒకటి అని చెప్పేసి అన్నారు, దాని పట్ల మీరు దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు ముందుకి? మా ఎమ్మెల్యే సార్ గారికి చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ ఎంబడే ఈ త్వరలోనే చేద్దామని హామీలు ఇచ్చారు, అవి తొందరలోనే సార్ చేస్తారని నమ్మకం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది మీకు? అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకుని ఊర్లో విషయాలు అయితే ఏంటి, మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏంటి చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి పర్వతాపూర్ విలేజ్ యొక్క విశేషాలు. మరొక గ్రామంలోని మరో సర్పంచ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.